అయినప్పుడు హిందూ ఆడవాళ్ళని వదిలేసి వెళ్ళండి అని చెప్పేసి అక్కడ మైకుల్లో అనౌన్స్ చేసిండ్రు. కేరళ ఫైల్స్ లో హిందూ ఆడపిల్లలను ఎత్తుకెళ్లి సక్సెస్ లేబుల్ గా తయారు చేసిండ్రు. తెలంగాణ ఫైల్స్ లో హిందూ ఆ తెలంగాణ ఆడబిడ్డలను నగ్నంగా బతుకమ్మ ఆడిచ్చిండ్రు. ఇలా ముస్లింలు ఎప్పుడు దాడి చేసినా నష్టపోయేది బాధపడేది హిందూ మహిళలు మాత్రమే. ఇలా హిందూ మహిళల్ని అత్యాచారం చేయడానికి, వాళ్ళ మీద దాడి చేయడానికి ముస్లిం మగవాళ్ళకు ఎవరు అధికారం ఇచ్చిండ్రు? రేవంత్ రెడ్డికి చాత కాకపోతే తాను గుంపు మేస్త్రి అనుకుంటే వెంటనే రాజీనామా చేయాలి. రేవంత్ రెడ్డి ఇప్పటికీ నమ్మలేకపోతుండా తనకు తాను ముఖ్యమంత్రి అయినానని, లేదా చేతుల గాజులు వేసుకొని పోలీసులకు సంకెళ్ళు, మీడియాకి సంకెళ్ళు వేశాడా? ఈ విషయం ఎందుకు మీడియాలో రావట్లేదు? కాబట్టి మనం ఇది సోషల్ మీడియాలో పాపులర్ చేసి ప్రతి హిందూ తన ఇంటి ఆడబిడ్డ కోసం వచ్చి నిలబడాలి అని నేను ఈ విధంగా అందరి కోసం కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.